జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రకాశం జిల్లా ఒంగోలులోని జెడ్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలు ఆశీర్వచనాల మధ్య జెడ్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నిధులను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకు పెద్ద కుమారుని లాంటి వాడని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. జిల్లా పరిషత్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేస్తానని ఆమె చెప్పారు. అందుకే జెడ్పీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్పై సంతకం చేసినట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ తనకు అక్కలాంటిదని అన్నారు. జిల్లా పరిషత్ కోసం కొత్త భవనం అవసరం ఉందని, ఈ విషయాన్ని జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ సమక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై జెడ్పీ చైర్పర్సన్ ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తారని తనకు విశ్వాసం ఉందని అన్నారు. అనంతరం 14 మందికి కొత్తగా ఉద్యోగ నియామకాలు, మరో 7 పదోన్నతులకు సంబంధించిన పత్రాలను అర్హులకు మంత్రి జెడ్పీ చైర్పర్సన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరికీ ప్రార్థిస్తాను. ముందు ముందు కూడా మరి జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం అందరికీ నమస్కారం. ఈరోజు అందరికి కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ విజయదశమి దశమి రోజు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యన్ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించినందుకు ముందుగా ఆమెకి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ విశ్వాసం మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వెంకయ్య గారు జిల్లాని అభివృద్ధి విషయంలో మా వంతు మేము గట్టిగా కృషి చేస్తామని చెప్పి వెంకయ్య గారు కూడా చెప్పడం మరి ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా జిల్లా పరిషత్ని గతంలో కంటే ఎక్కువ భిన్నంగా మరి జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం సాయశక్తి వెంకయ్య గారు కృషి చేస్తారని, మరి దానికి వెనకైతే మన శివప్రసాదులు గారు ఉంటారని మంత్రిగా మా